ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన 5 టీ20 మ్యాచ్ల సిరీస్ కెప్టెన్ రిషబ్ పంత్ను విమర్శలకు గురిచేసింది. అతని బ్యాటింగ్ శైలిపై దుమారం చెలరేగేలా చేసింది. కెప్టెన్గా చివరి రెండింట్లో భారత జట్టును విజయం వైపు నడిపించాడనే పేరు తెచ్చుకున్నాడే గాని బ్యాటర్గా సత్తా చాటలేకపోయాడు. అతని బ్యాటింగ్ శైలిపై పలువురు మాజీలు లెజెండరీ క్రికెటర్లు విమర్శలు సంధిస్తున్నారు. షాట్ల ఎంపికలో తప్పు చేస్తున్నాడని, అనవసరపు షాట్లతో చేజేతులా వికెట్ను పారేసుకుంటున్నాడంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక డానిష్ కనేరియా అయితే కాస్త ఘాటుగానే కామెంట్స్ చేశారు. రిషబ్ పంత్ స్థూలకాయుడయ్యాడంటూ వ్యాఖ్యానించారు. ఓవర్ వెయిట్ వల్ల ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోందంటూ స్పష్టం చేశారు. తన బ్యాటింగ్ శైలిని మెరుగుపరుచుకోవటంపై దృష్టి సారించాలని, లేకపోతే తుది జట్టులో స్థానాన్ని కోల్పోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందంటూ హెచ్చరించారు. అలాగే వికెట్ కీపర్గా కూడా పెద్దగా రాణించట్లేదని తాను భావిస్తున్నట్లు డానిష్ కనేరియా పేర్కొన్నారు. ఫాస్ట్ బౌలర్లు బంతులు సంధించే సమయంలో వికెట్ల వెనకాల రిషబ్ పంత్ వంగట్లేదని, అలా అని మోకాళ్ళ మీద కూడా కూర్చోవట్లేదని, నిల్చునే కీపింగ్ చేస్తున్నాడని గుర్తు చేశారు. దీనికి ప్రధాన కారణం అతను తన స్థూలకాయుడుగా మారడమేనంటూ చెప్పారు. వికెట్ల వెనకాల బద్ధకంగా కదులుతున్నాడంటూ వివరించారు. ఇక కేఎస్ భరత్, వృద్ధిమాన్ సాహా వంటి వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్న సమయంలో రిషబ్ పంత్కు కొంత విశ్రాంతి కల్పించాల్సిన అవసరం కూడా ఉందని డానిష్ కనేరియా స్పష్టం చేశారు.